నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ జైరన్ ప్రారంభం. రాష్ట్రంలో 7 చోట్ల పరిశీలిస్తున్న అధికారులు. దేశవ్యాప్తంగా కొత్తగా 19,000కు పైగా కోవిడ్ కేసులు. వైరస్ బారిన పడి మరో 224 మంది మృతి. రాష్ట్రంలో 287,000 దాటిన కరోనా బాధితులు. తాజాగా 293 కేసులు, మరో ఇద్దరు మృతి. ఢిల్లీ సరిహద్దుల్లో 38వ రోజు రైతుల ఆందోళన. ఈ నెల 6న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడి. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలతో భారత్ అప్రమత్తం. నిఘా పెంచేలా 10 జలాంతర డ్రోన్ల కొనుగోలుకు నిర్ణయం.